రసములాజీ
Genone swadaniya satanokara alakakama satanokara alakakama nijagatira Swamidama Nijagati Raja Swamidama Dasa Soma Samayaji Jenone Swadaji Rasamuladi Jenone Swadaniya Tedanama Rasamuladi Jenone Swadaniya. राधा सुनो संतों की बानी बानी सूरदास जी की कर्म गति तारे उनाइतरे कर्म गति तारे उनाइतरे ए परम संत सद्गुरु सूरदास गार बाणी ఇది కొత్త నామం వింటున్నారు. సూరదాసులు ఉత్తర ఇండియా యూపీలో సంత మహాత్ములు అయినారు. ఆయన ఫస్ట్ మైక్ చేంజ్ మేడం సరే బరో తెల్ల కరెంట్ లేవు మైక్ బ్యాటరీకి. సూరదాస్ మన యూపీలో సంత మహాత్ములు అయినారు. ఫస్ట్ ఆయన కృష్ణ భక్తి, కృష్ణ భక్తు. ఆయన భక్తి ఎంత అంటే ఇంతే చెప్పేకలే. 16 సంవత్సరాల ఏజ్లో ఆయన వైరాగ్యం ధరించి ఇల్లు వాకలంతా వదిలి మథురా బృందావనంలో గుడిసి వేసుకొని కృష్ణ భక్తి చేసేవారు. ఆయన
చాలా మంచి శరీరం, బ్రాహ్మణ శరీరం, బ్రాహ్మణ అయితే కొన్ని కారణవశాత్ ఆయన కంగ పోయింది. ముందే ఆయన బాగుండేవాళ్ళే, భిక్ష ఆడుకొని పోతుండే. ఆయన కృష్ణ పైన అంత ప్రేమ అంటే కృష్ణ వదిలితే వేరే రూపం నాలో రాకూడదు మనసులో అంట బాగుండే కలిగిన వాళ్ళు. అది ఒకరు భిక్ష అంటే అప్పుడు భిక్ష ఎంత అంటే ఒక పూటికి ఎంత కావాలి అంతే, ఒక ఇంటి రెండింటి లోపు పూటికే దొరికితే వాపస్ వచ్చేసేవాళ్ళు. మరి చేసుకొని తిని పగల అంతా భక్తి చేసేవాళ్ళు, అంత స్టాక్ పెట్టుకునేవాళ్ళు కాదు. మరి ఒక జాగా అయినా భిక్ష ఆడుకునే పోయినారు, ఒక సుందరమైన యువతి ముందుకు వచ్చింది, భిక్ష ఇచ్చింది. ఆ రూపమే మనసులో పడిపోయింది ఫోటో. మరి పోయి చేసుకొని కొంచెం రేట్ తీసుకొని ధ్యానం కొంచుంటే అవే రూపు వస్తుంది. మరి కొంచెం పారాడొచ్చేది, మరి ధ్యానం కూర్చుంటే మరి అవే రూపు వస్తుంది. బేజారైపోయి నా ఇష్టదేవు ఆ స్థానంలో ఈ రూపు వస్తూ ఉంది, ఇది సరిలే సుసీనికి. దాని కొరకే బాజార్లో పోయి రెండు డబ్బరా తెస్తాను, తీసుకొని రెండు కన్న తీసి పారేసిన. నేను చూసలే నాకు ఇంకో వేరే రూపం రాకూడదు, నా కృష్ణ వదిలితే వేరే రూపం రాకూడదు. అప్పుడు నుంచి నేను గుడ్డు వాళ్ళు అయినారు. మంచి మహాత్మ ఎప్పుడున్నా ఆయన భక్తి ఎంత అంటే ఆయన భజన చెప్తే కృష్ణ ముందుకు వచ్చి డాన్స్ చేసేవాళ్ళు, ప్రత్యక్ష ప్రకటమై కుణిసేవాళ్ళు. మరి ఎక్కడైనా పొరపాటలో దావు పక్కకు పోతే, బుంద ఉంటే లేకుంటే కంప ఉంటే కృష్ణ బాల అవస్థలు అంటే ఒక 5 సంవత్సరాల పిల్లడు రూపంలో వచ్చి ఆయన చేతి పట్టి దావు చూపించేది, పక్కకు దొంగపోయేది. రోజు రోజు ఇట్లా జరుగుతుండే. ఎందుకు పుట్టి వాళ్ళే మనసులో ఒకరోజు వచ్చే ఎవరు పిల్లడు వచ్చి ఇట్లా చేస్తారు నాకు ఎవరు చూడాల. ఒకరోజు ఆయన కృష్ణ వచ్చి చేతి పట్టి పక్కకు తొలగపోయేప్పుడు చేతి పట్టేస్తున్నారు, నువ్వు ఎవరు చెప్పు. ఆయన అంటారు నీ దాసుడే. చూడు భగవంతుడు భక్తుడికే దాసుడు, నీ దాసుడే స్వామి. లేదు లేదు చెప్పు నువ్వెవరు, నువ్వు కృష్ణ. ఓహో ఈయన గుర్తుపడతారంట, సేతు జాగ్రత్తపించి పారిపోయా. అప్పుడు అంటారు పో, సేతు జాడసిపోతున్నావో పో, అయితే నా హృదయం నుంచి పోతే నీకు మగవాలనుకుంటా. ఆయన అట్లా వాళ్ళు. తర్వాత చూడండి ఆయన భక్తి నుంచి ఆయన చేతన పైకి పోయింది. సహస్రార్థల కమలములో జ్యోతి అనాథనాథ ప్రకటమైంది, మూరొక్కన తెలిసింది. అట్లా మహానుభావులు. మరి ఇంకే సంత మహాత్ములు దొరికిపోయినారు. మన సంత మతంలో గుడ్డి వాళ్ళకి నామం ఇచ్చారు. ఎందుకో గురువుకి చూసేలే, చూసుకోకపోతే ధ్యానం ఎట్లా చేస్తారు. దానికి ఎవరినా కన్న లేకుండా వాళ్ళకి నామం ఇచ్చేలే సంత మతంలో. దానికే ఈయనకే లోపల పోయినారు భక్తి. మరి గురు మురకం తెలిసింది, మరి దాని కొరకే సంత మహాత్ములు నామం ఇచ్చినారు. ఉగ్రదాస్, సూర్దాస్, తులసిదాస్ ఇద్దరు నామం తీసుకొని సంత
దానికి ఆయన బాణి. ఆయన అంటున్నారా, కర్మ గతి టారేటది. కర్మ మన కర్మాల మూడు రకాలు ఉంటుంది. క్రియమాన కర్మలు, ప్రారంభ కర్మలు, సంచిత కర్మలు. సంచిత కర్మలు ఏమిటి అంటే మనకి సంసారం ఎప్పుడెప్పుడో మనకి మానవ శరీరం దొరుకుతుంది. ఆ మానవ శరీరంలో చేసిన కొన్ని కర్మలు కాలు మరి మాయ. కొన్ని మన కర్మలు తీసి బ్రహ్మలో జమ చేస్తారు పై మండలాల్లో. దానికే బ్యాంక్ బ్యాలెన్స్ అంటారు. మన కర్మలు కొన్ని అక్కడ పెట్టుకుంటారు. అది సంచిత కర్మలు. ప్రతి ఒక్కరు ఎప్పుడు కర్మము లేక ఇవిలు అవుతారో దాని నుంచి తెచ్చి ఏసైనా పుట్టిస్తారు ఇడిసారి. దానికే కొన్ని పైన పెట్టుకుంటారు వాళ్ళు. ఎట్లా ఇప్పుడు రైతు పండించింది, కొన్ని బ్యాంకులు పెడతారా. ఎందుకో ఎప్పుడున్నా కష్టంలో నష్టంలో బాగా లేకుండాప్పుడు పనికి వస్తుంది, లేకుంటే పెళ్లి చేయాలా ఇల్లు కట్టాలంట బ్యాంక్ బ్యాలెన్స్. అలాగా కాలడు కొన్ని పైన పెట్టుకుంటారు. దానికే సంచిత కర్మలు అంటారు. ప్రారంభ కర్మలో మనం ఎనిమిది జన్మంలో చేసిన కర్మలు మాత్రమే ఎనిమిది చేసిన మరి కొన్ని సంచిత నుంచి తెచ్చి రెండు కర్మలు కలిపి మాయ ప్రారంభ కర్మలు తయారు చేస్తుంది. దానిపైన ఈ శరీరం దొరుకుతుంది. వాళ్ళ కర్మాలు పట్టే వాళ్ళకి బుద్ధి విచారం ఉంటుంది. కర్మాలు పట్టే వాళ్ళకి సుఖ దుఃఖాలు వచ్చేది ఉంటుంది. కష్టాలు నష్టాలు ఇవన్నీ వాళ్ళ కర్మాలు పట్టే. దానికే ఈ శరీరంలో ఆ కర్మాలు ఉండే వరకే మనం దీంట్లో ఉండొచ్చు. ఆ కర్మాలు సమాప్తి అయితేనే పోల్సింది. దాని కొరకే శ్వాసం అంతా లెక్క చేసి ఉంటారు ప్రారంభ కర్మాలు పట్టే. దానికే మాత్రం ప్రారంభం అంటారు. ఇంకో మూడవ క్రియామాన్. క్రియామాన్ అంటే ఎప్పుడెప్పుడు మానవ శరీరం దొరుకుతుంది. మనం ఈ మానవ శరీరంలో చేసిన కర్మలు పుట్టిన తర్వాత మనం చేసిన కర్మలు రోజు రోజు చేస్తున్నామా, దీనికే క్రియామాన్ కర్మ అంటే. ఇది మన ధ్యానం నుంచి పని పోతుంది, సద్గురు కృప వలన పోతుంది. అయితే ప్రారంభ యావ కర్మల పైన ఈ శరీరం ఉంది దానికే సొంత పక్కు చేసగలి అది మనమే రుణం తీర్చిపోవలసింది. దాని కొరకే ఆయన రకరకాల ఉదాహరణ ఇచ్చి మనకి బాణీలో చెప్పే ప్రయత్నాలు చేసినారు. ఈ కర్మ గతి టారేనా హిట్టది మరి ముందు చెప్తారు ఆయన. కర్మ గతి టారే ఉనాయిట రే, కహావె రావు కహావె రబిసీస, ఆన సంజోగ పరే. మరి ఇప్పుడు రాహు కేతు ఇద్దరు అయినారు.
రాక్షసులు. విధి సంజోగపడి అంటే హలో, ఇవాళ మాట్లాడితే చెప్పుకొని ఇక్కడ బాగొస్తుంది. హలో, మైకే ప్రాబ్లం. వచ్చిందే మరిపోతుంది ఎన్నికి వాళ్ళకి ఇంపడలే. వాపస్ కరమగతి తారే నాయి టరి కహా వేరావు కహా వేర బిసిస ఆన సంజోగ పరి. మరి సూర్దాస్ ఏం రాస్తున్నారో, రాహుకేతు రాక్షస అయినారు. ఇప్పుడు దైత్య దానవ్ అంటే ఈ దేవతలు రాక్షసులు ఇద్దరు చేరి సముద్ర మతం చేసినారు. పుత్తూరు ఆదిశేష పగ్గమ్మ రూపంలో ఆదిశేషుకి కట్టుకొని వీళ్ళు ఒక పక్క దేవతలు ఒక పక్క రాక్షసులు పెద్ద పర్వతకే ఆదిశేషు చుట్టి ఇది చేసుకున్నారు. మరి ఎప్పుడో 14 వస్తువులు దొరికింది, దానిలో విషమ అమృతం ఇవి రెండు ఉండే అంత పంచుకున్నారు. ఈ విషమ పైజన పండుకొని పంచేప్పుడు ఎవరు తీసుకొని తెయాలి? దేవతలు వద్దంటారు, రాక్షసు ఏ మాకు అమృతే కావాలా, నేను అది విషం ఎట్లా తీసుకుంటామా? అప్పుడు ఇద్దరు ఒక కొట్లాట జరిగింది, అమృతం నాకు కావాలా, అమృతం నాకు కావాలా, మేము తాగాలంట. అప్పుడు విష్ణు మధ్యలో ప్రకటమైనారు, ఒక సుందర స్త్రీ రూపంలో సుందరి స్వరూపంలో విష్ణు ప్రకటమైనారు. బాగా సిరిగురి కట్టుకొని సుందర రూపు ధరించి ప్రకటమైనారు.
వాళ్ళు చూసి దేవతలో కొంచెం శాంత అయినారు. ఆయన ఏ మీరు ఊరుకోండి, ఓ పక్క వీలు కూర్చొని దేవతలు, ఓ పక్క దేవతలు, నేనే పంచుతా, మీరేం పట్లాట వద్దు. ఆయన ఒక పెద్ద పూజ ఉంటుంది చూడండి, స్వల్ప తొట్టి ఉంటుంది, బాగా పెద్ద మన జగ్గులాగా, మరి దాంట్లో అమృతం వేసుకున్నారు, మధ్యలో వాడా పెట్టుకున్నారు అర్థం, ఓ పక్క పైజన్ ఓ పక్క అమృతం. వాళ్ళు తెలీదు పాప, బాగా డ్యామ్ చేసుకొని పచ్చుతున్నారు ఇక్కడ అక్కడ. వీళ్ళకి విషం వేస్తున్నారు, వాళ్ళకి అమృతం పోస్తున్నారు. వీళ్ళు ఆ డ్యాన్స్ చూసి మోహిత అవుతున్నారు, దాని పక్క చూడలేదు. వీళ్ళు అమృతం ఇస్తున్నారు, విషం ఇస్తున్నారు, అంత అంటున్నారు, మత్తు ఎక్కుతా ఉంది బాగా మత్తు. లాస్ట్కి ఎనిక కూర్చున్నారు రావు కీర్తు. వాళ్ళు చూస్తున్నారు, ఏమయ్యా కలర్ కొంచెం చేంజ్ అవుతా ఉంది ఇక్కడ వేసేటప్పుడు అక్కడ వేసేటప్పుడు, ఇది ఏమో మోసం ఉంది. వాళ్ళు లేచి ఏం చేస్తున్నారో, ఈ పక్క నుంచి ఆ పక్క పోయి కూర్చున్నారు ఇద్దరు. అప్పుడు సూర్య చంద్రకే డ్యూటీ ఇచ్చినారు విష్ణు, చూడు పొరపాటాలు ఏమున్నాయి ఈ పక్క నుంచి ఈ పక్క వెళ్తే నువ్వు చెప్పాలా అంట. ఎలాంటే నువ్వు పైన ఉండవు, మీరిద్దరు మీకే ఇదే డ్యూటీ. అప్పుడు సూర్య చూస్తున్నారు ఆయన ఈ పక్క నుంచి పక్క, ఎప్పుడో పోసేప్పుడు పోసేస్తున్నారు, ఆయన నోట్లో పెట్టేప్పుడు ఈ రాక్షసు ఈయన దయతలు మీరు ఎట్లా పోసేస్తున్నారంటే విష్ణు అప్పుడే చక్రం విడిచేస్తున్నారు. అది నోట్లో నోట ఇక్కడ ఎగిరిపోయింది, లోపల పోలే లేకుండా వాళ్ళు సత్యవాళ్ళు కాదు. దానికే తలకాయ అమరైంది అమృతం ఉండని, దడముకే పోలేదు ఇది చనిపోయింది. ఆ తలకాయ ఏం చేస్తుంది చూడండి, వరుసలు వరుసలు సూర్యకే చంద్రుకి పడతారు రావు కేతు, ఒకరు సూర్యుకి ఒకరు చంద్రుకి, ఏ మీరే చూపించినకే నా ఈ గద్ది పడి మింగుతారు. దానికి సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంత వీళ్ళిద్దరనే అట్లా జరిగిపోయింది. మరి సూర్య చంద్ర ఎక్కడ, వీళ్ళు ఎక్కడ, మళ్ళీ వాళ్ళ గతి ఇట్లా వచ్చింది. వాళ్ళకైనా గ్రహణం సుమత్యూరు వాళ్ళు బాధపడాల, చూడండి ఈ కరం గతి, ఇది అన్ని కరం గతినే. కహావేరావు కహావేర బిసీస ఆన సంజోగ పరే గురు వశిష్ట పండిత ముని జ్ఞానీ రుచి రుచి లగన దరే. మరి రెండోది చెప్తున్నారు, ముని వశిష్ట పండిత్ సే జ్ఞాని, ముని వశిష్ట రంగకులకే గురు, మరి బ్రాహ్మణుడు మంచి పండిత పురోహిత. ఈ రంగకుల ఈ దశరథ కులంకి రామ్ కులానికి ఆయన గురు పురోహిత కులగురు అంటారు. మరి దశరథుడు ఏం చేసినారో వశిష్ఠుకే పిలిపించినారు, రామ్కి వయసు వచ్చింది పట్టాభిషేకం చేయాలా, యావతో మంచి ముహూర్త సమయం శోధన చేసే కోరికే వశిష్ఠుకే పిలిపించినారు. ఆయన మంచి పండిత శాస్త్రి శాస్త్రజ్ఞ, మరి
సాధనం చేసి లోపల పోయిన వాళ్ళు ఆయన మూడు కన్ను తెరిసింది బ్రహ్మర్షి అష్టవాళ్ళు. మరి ఆయన బాగా శోధన చేసి తీసినారు, రేపు 11:20 మంచి మూడు సమయం ఉంది అంట ఆయన తీసినారు. మరి రాజా దశరథకి సంతోషం అయిపోయింది, రేపు రామ్కి పట్టాభిషేకం అంట అని తయారు చేస్తా. అయితేనే జరగదు, వేరే జరగపోయింది. మరి యావ ముహూర్త సమయం సింహాసనం పైన కూర్చొని రామ్ ఆనందం పడే రాజాభిషేకం చేసే టైం అడవికి పోయేకి కారణమయ్యా. అదే టైంకే రాజా దశరథ్ ప్రాణం పోయారు. రామ్ సీత మరి లక్ష్మణ సంగడ అదే 11:20 అడవికి పోయేకి కారణమయ్యా. ఎందుకు? రామ్కి 14 సంవత్సరాల అడవి రాతలో ఉంది అంటే సింహాసనం ఎట్లా దొరుకుతుంది? ఆ రాత ఆయనకి తొలగిపోయింది. చూడండి, తొలగిపోయి మరి అక్కడనే బాగుండరు లేరు. రామ్కి బాధ, తండ్రి చనిపోయిన ఒక బాధ, ఆయన కార్యం చేసే టైం లేదు, అడవి పాలైనారు. మరి రెండోదు సుకుమారి సీత, రాజమహలంలో పుట్టిన ఆమె ఎప్పుడు బయట పాలాడిన వాళ్ళు కాదు. అట్లా సుకుమారికే ఎనిక తోలుకొని అడవిలో పోయేది ఎంత కష్టం, టెన్షన్. అయితే పోయినారు, మరి అక్కడన పోయానికి ఏమో సుఖం దొరికిందా? లేదు. లాస్ట్ 14 సంవత్సరాల్లో లాస్ట్ 2 సంవత్సరాల చాలా కఠినంగా పాయ. సీతాకి రాముడు ఎక్కువ పాయ. మరి రామ్ సీతా వియోగంలో 2 సంవత్సరాల సీత అంత ఏడుచుకొని అడవిలో పుడతాడే, బాధపడే. ఎందుకో? రాత విధిలో రాత రాసింది ఎవరు తప్పించే అయ్యే, దానికే సంత మహాత్ములన్నా తీసేకెళ్ళే ఎయాల, దానిపైన శరీరం ఉంది, దానికి వాళ్ళను ముట్టుకునేగిలే తీసేసేగలే, దానికే రుణం తీర్చే తీరాల, దానికే మాత్రం ప్రారంభం అంటారు కర్మలు. దానికే అంటున్నారా చూడండి, అంత పండిత మరి కులగురు బ్రాహ్మణ తీసిన ముహూర్త సమయం ఎలా? ఎలా రాత వేరే ఉంది, ఎట్లా నడుస్తుంది? పోవలసింది, బాధపడాల్సింది. గురు వశిష్ట పండిత ముని జ్ఞాని రుచి రుచి లగన దరే తాత మరణ సియారణ రామ బన విపతి మే విపతి పరే. అదే మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే అదే టైం రేపు 11:20 ముహూర్త సమయం రామ్కి పట్టాభిషేకం చేస్తానంత సాయంత్రమే మంత్ర కేకేయి కేకేయి చాలా సూర్వీర ఆయన రాణి, చాలా ధైర్యం. ఒకతూరు దేవతలకే మరి దేవతలకే దైత్యకి యుద్ధం జరుగుతుంది,
అప్పుడు దేవతలు ఏం చేస్తున్నారో వీళ్ళకే పిలుస్తున్నారు, రాజా దశరథకి సహాయంకి. వీళ్ళేం చేస్తున్నారో కేకేయికి తొలగిపోయినారు. కేకేయి ధైర్యస్థ, యుద్ధం బాగా నేర్చుకొని ఆమె బాగా తొలగిపోయినారు. అప్పుడు యుద్ధం చేసేప్పుడు వాళ్ళ రథం చక్రాలు అది కట్ అయిపోయింది. ఒకటే మనం కడ్డీ వేసుకుంటాం చూడండి, దానిపైన చక్రాలు తిరుగుతాయి, కడ్డీ దానికి నిలబెట్టి ఉంటుంది, అది కట్ అయిపోయింది. ఇంకో చక్రం ఊడిపోవాల మధ్య సాయంత్రం ఇంకో 2-3 గంటల ఉంది సమాప్త అయిపోయింది, అట్లా కట్ అయిపోయింది. అప్పుడు ఏం చేసి చూసింది, ఇంకైనా పడిపోతే వాళ్ళు వేసేస్తారు. అప్పుడు చేతి పెట్టింది ఎల్లు అత పెట్టి దాని రథంకి కాపాడింది వంగి. 2 గంటల యుద్ధం చేసేవారికి కాపాడింది. మరి రాజా దశరథ్ ఎనికి చూస్తే ఏమా ఇట్లా వంగింది, ఏమా ఏమట్లా మీకేం తగిలిందా? లేదు, చక్రాలు బయట వస్తుంది, కడ్డి ఊడిపోయింది, చక్రాలు బయట పోతుంది అంట నేను చేతి పెట్టింటే. ఓహో, నీ నా ప్రాణం కాపాడినావు, 2 గంటల వరకే నీ చేతి పెట్టి రథం నిలబెట్టినావా, నీవు నా ప్రాణం కాపాడినావు, అడుగు, నీవేం అడిగితే నేను ఇస్తా అంట మాట ఇచ్చే దశరథులు. ఈయన మా బుద్ధిమంతురాలు, ఇప్పుడు యుద్ధంలో వద్దు స్వామి, లేదు నీ అడుగు, ఎప్పుడు సమయం వస్తే నేను అడుగుతా అంట 2 వరాలు ఇస్తామని అది అట్లా పెండింగ్ పెట్టేసింది. అది చాలా రోజు అయింది, రామ్కి రేపు పట్టాభిషేకం చేయాలా, ఆ మంత్రాకి లక్ష్మణ్ పైన ప్రేమ, రామ్కి ఎట్లా లక్ష్మణ్కి వేయండి. ఇంకో ఎవరు చెప్పేవాళ్ళు కేకేయి మాట వింటారు, అది ఆమె జ్ఞాపం వచ్చింది. ఆ టైంలో జరిగిన రాజా దశరథ్ ఇచ్చిన మాట 2 వరాలు ఇస్తామంట, అది పెండింగ్ ఉంది, ఆ మాట జ్ఞాపం చేసింది కేకేయికి. చూడు, రామ్కే రాజ్యం ఇచ్చేస్తే మీ కొడుకుకి అడిగేవాళ్ళు ఎవరు, పెడుతుంది మంత్ర, ఇప్పుడున్న మంత్రాలు ఉంటారు అన్ని సంసారంలో ఉంటారు, పెట్టేవాళ్ళు ఎక్కువ, మంచిది చేసేవాళ్ళు మరి ఏం పెట్టేసింది. ఆమెకి బాగా చెప్పి 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 మార్క్ చేసింది, 11 గంటలకి ఆమె అవును నిజమే అంట అనుకొని వెళ్ళిపోయింది. కోపభవనం ఒక వాళ్ళకి ఒక హాల్ ఉంటుంది కోపభవన్ అంట, ఏమేమి అడగాల అంటే వాళ్ళు ఇట్లా డైరెక్ట్ అడగలే, అక్కడ పోయి పండుకుంటారు అన్ని పారేసి, ఆరు సింగారులు అంతా పారేసి ఆడపోయి పండుకుంటారు రాణిలో. ఈ రాజాలు పోయి పోయి వాళ్ళకి ఏం కోరింది అంత ఇది ఇచ్చి మరి మామూలు ఖైదు చేస్తారు, రాజీ చేస్తారు. ఏం అక్కడ పోయింది భూభవనంలో అంత హార సింగారం అంతా పారేసి పడిపోయింది. దూతలు వచ్చి రాజాకి చెప్పారు, అరే రేపు ఎంత శుభకార్యం, మరి రాణికి అలా ఇట్లా బుద్ధి వచ్చింది. రాజా దశరథ పోయినారు, పోతే ఆమె ఏం ఇట్లా టైంలో సంతోషం పడే టైంలో ఇన్ను పోయిట్లా, లేదు నాకు 2 వరాలు ఇస్తామన్నావు ఈరోజు ఇయ్యాలా టైం వచ్చింది అంటే ఏంటి అడుగు, నీకెంత ఎక్కువ
అడుగు, రాజా మర్చిపోయినారా అంటే, లక్ష్మణుడికే పట్టాభిషేకం, రామికే 14 సంవత్సర వనవాసం. అప్పుడు ఈయన కానీ ఉన్నా లక్ష్మణుడికి కోరు, రామందరికీ పిలియాడు. ఆయన పెద్దోళ్ళు న్యాయ ప్రకారం ఆయనకి ఇవ్వాల్సింది. నువ్వు కోరుతావు, నీకు మాట ఇచ్చినాము చేస్తా, లక్ష్మణుడికే చెయ్యి పర్వాలేదు. భరత్కే పట్టాభిషేకం చేసుకో. అయితే రామ్కి 14 సంవత్సర వనవాసం ఎందుకు? పాప అడవి పాలు ఎందుకు చేస్తున్నావా? లేదు, అది పోల్సింది అంట, హఠం పట్టింది. ఇంకో రఘుకుల రీతి సదాచలి అయి ప్రాణజాయం పరభచనజాయి, అది రఘుకుల రీతి. సూర్య వంశీకులు వాళ్ళు, వాళ్ళ మాట మీరే వాళ్ళు కాదు, ఇచ్చేసినారు. అయితే ఇచ్చినారు, రామ్ ఎప్పుడో ఈ మాట తెలిసింది, పద్దున తెలిసింది, వనవాసం చేసినారు. అదే టైంలో వనవాసే సీతా లక్ష్మణ్ నేను వస్తామంట వాళ్ళు. అప్పుడే ఈ మాట ఇంటనే రామ్ పైన అంత ప్రేమ, రాజా దశరథ్కి ప్రాణమే పోయి త్యాగేస్తున్నారు ప్రాణం. చూడండి అట్లా జరిగిపోయింది, చూడండి దాని కొరకే తిరమగతి. ఎప్పుడు ఏం జరగదు, ఏం జరిగిపోయింది తిరమగతిలు. దాని కొరకే ఈ తిరమగతి ఎవరు తప్పించక లేదు. మన రాతలో ఆ బ్రహ్మ ఏం రాత రాసి పంపించినారు, అది మనకి రిణం తీరుసే పోవాల, ఎవరికి ఇడుతుంది కాదు. తిరమగతి తాత మరణ సియారణ రామ బన, విపతి మే విపతి పరే పండో కే ప్రభు బడే సారతి, శోభన నికరే. మరి ఇంకో రెండో ఉదాహరణ ఇస్తున్నారు, పాండవులు. పాండవుకి దోస్తు ఎవరు? కృష్ణుడు. పాండవు పక్షధారి కృష్ణుడు, ఆయన మిత్రుడు అర్జునుడికి. మరి అట్లా వాళ్ళు పక్కకి ఉండుకొని మరి అన్ని రకాల సహాయం చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు. అయితేనే పాండవుకి ఏం తప్పిందా? వాళ్ళకు అజ్ఞాతవాసం. చూడండి ఎక్కడ కనపడకూడదు, వాళ్ళు ఎక్కడెక్కడ పోయి ఏమేం వేసి ధరించి ఎట్లెట్లా టైం పాస్ చేసుకొని రావాలా 13 సంవత్సరాలు. చూడండి అజ్ఞాతవాసం తప్పలేదు. దాని కొరకే కృష్ణట్ల వాళ్ళ మిత్రుడు పరమాత్ముడే. అయితే ఏం చేశాక పోయి బాధపడినారు. అలాగా రాదు, ఎవరు దూరం చేస్తే అయ్యండి. పండోకే ప్రభు బడే సారతి, శోభన నికరే, దుర్వాసా సే శ్రాప దివాయో, జదుకుల నాశ కరే. మరి దూర్దాసుడు అంటున్నారు, యాదవ్ కులు
జదుకులు యాదవ కులం, కృష్ణ దానిలో పుట్టినారంట. నిజమైన చూస్తే కృష్ణ క్షత్రియ కులంలో పుట్టిన వాళ్ళు. యశోద కాదు, ఆయన దేవకి పుత్రుడు. ఏమంటే కంసు బాధకి ఆయన ఎత్తుకోపోయి వాలంటీర్లో పండుపెట్టి వాళ్ళ బిడ్డకి ఎత్తుకోవచ్చు, బిడ్డకి దాని వల్ల ఎత్తుకోవచ్చున్నారు. ఎలా అంటే తెలిస్తే ఆయన పద్దుని చంపేస్తారు. అలాగా మీకు అందరు తెలిసే యదు కులములో పోనీ ఆయన సాకింగే యాదవ కులమే అంటారు కృష్ణకి. యాదవ కులం పైన ఏమేమో సంకట అప్పుడు వచ్చింది, ఆయన ఎప్పుడూ సహాయం చేస్తున్నారు. ఒకదూరు వాందేవు కోపములు వచ్చి ఈ ఎదుకులు బస్తీకి అంతా కొట్టుకుపోని అంట పెద్దవాణ్ణి కురుస్తున్నారు. అప్పుడు ఈయన గోవర్ధన్ కొండ ఎత్తుకొచ్చి వీళ్ళు యాదవ కులానికి రక్షణ చేస్తున్నారు, అంతా వాన్న నీళ్ళు పడక కాపాడున్నారు. మరి అట్లా యాదవ కులంలో దుర్వాస శ్రాప దిలాయో జనుకుల నాశకరి దుర్వాస ఒకరోజు వస్తున్నారు. దుర్వాస అంటే ముప్పొప్పి, ఆయన ముప్పు పైన కోపం ఉంటుంది. వస్తున్నారు ఆ పక్క నుంచి, వీ పిల్లోడంతా పశువులు ఇడిచిపెట్టి ఇడుచుకొని ఉండరు యాదవ కులం పశువులు పిల్లోడు. వీళ్ళకే తమాషా వచ్చింది, లోపల వేరే భావం వచ్చింది. పోయినారా ఇంటి నుంచి అద్దంచదు వణిక అంటారు ఏమంటారు రాకలు రాకలు తెలుగులో రాకలు నేను ఓటే నాకు ఎట్లా ఇంది వాళ్ళు ఆ రాకలు ఎత్తుకోవచ్చినారు ఇంత దానికి పట్టసుట్టి ఊరు కడుపులో బాగా కట్టేసినారు. ఇట్లా పెట్టి బట్ట ఇట్లా కట్టేసినారు వాళ్ళు పట్టుకుపోయి పిల్లోడు తమాషకి ఆ స్వామి ముందు ఆయన ముందే ముక్కోపి వస్తున్నారు ఇక్కడ పోతున్నారు వాళ్ళ దగ్గర తోలుకుపోయి స్వామి చెప్పండి దీనికి మగ పిల్లోడు ఆడపిల్లోడు పుడతారండి చూడండి ఊరికి ఉండేవాళ్ళు ఊరికి పోయే వాళ్ళకి పాముకి ఇట్లా చేస్తే కాటయిగా ఉంటుంది. ఆయన ముందు కోపి ఆయనకే కోపం వచ్చేసా చూడు నేను పోతున్నామా నా ముందు వీళ్ళు వచ్చి చేష్టాలు చేస్తున్నారా వీళ్ళకి అహంకారం. ఆయన అంటారు నీ కడుపులో పుట్టేది ఉండేది నీ కులానికి నాశనం చేసింది శ్రాపం పెట్టేది అయిపోయా రాపం పారిపోయినారు. కృష్ణ దగ్గరే వాళ్ళ దగ్గరే వీళ్ళ దగ్గర ఎంత పోయినారు పెద్దోళ్ళ దగ్గరే స్వామి ఇట్లా ఇట్లా చెప్పేది ఏ ఇది తప్పేకి లేదు పండి ఆ శరీరంలో పెద్ద బండ ఉంది దానిపైన దాని బాగా వచ్చండి నీళ్ళేసి నీళ్ళేసి పౌడర్ చేసి దాంట్లో పోని ఇది ఉంటే నాశనం చేస్తుంది ఉపాయం చెప్పినారు. అయితే అది రాపం ఆ పౌడర్ ఎక్కడెక్కడ పోయింది సెరలో నీళ్ళలో అక్కడక్కడ ఒక గడ్డి తయారైంది ఒక ప్రకారం దాంట్లో ఎంత తేజ ధారం ఉంటుంది ఇట్లా వాళ్ళు ఉరుగొప్పికొని అంట్లా కొట్టుకొని అంత వెళ్ళిపోతుంది రక్తం అంతా పోయి చనిపోయినారు. చాలా ఎదుకులమే నాశనమైన శ్రాపం అది ఎవరెవరు స్నానం పోతుండే రోజు రోజు ఇదే గది వెళ్ళిపోతుండే బతికి ఎన్నిక వస్తారు దాని కొరకే చూడండి అదో తరం గది ఆ ఊరికి పోయే స్వామికి
ఏమేమో ఇదో చేసి కులానికి నాశనంకి ఒక కారణం అయిపోయి ఎదు కులమే నాశనం అయిపోయి ఆయన శ్రాపం మరి కృష్ణ ఉండుకొని ఎందుకో కాపాడలే సాధ్యమే లేదు మరి పొయ్యేదిండే అట్లా ఆయన జరిగేదిండే జరిగిపోయా దుర్వాసాసే శ్రాప దివాయో జదు కుల నాశ కరే రావణ సతేతిస కోటి సబ ఇక చిత రాజ కరే రావణాసురుడు మరి ఉదాహరణ ఇస్తున్నారు రావణాసురులాగా రాజ శూరవీరు రాజనీతిజ్ఞ శాస్త్రి పండిత నాలుగు వేదికే టీకాకార పండిత ఆయన మరి ఎట్లా వాళ్ళు ఏమి పుట్టలేదు ముందు పుట్టగలి అట్లా బుద్ధిమంత ఆయన పండిత బ్రాహ్మణ కులం పుట్టిన వాళ్ళు ఏమంటే రాక్షస కడప నుంచి పుట్టింది తండ్రే బ్రాహ్మణ తల్లి రాక్షసి దానికే ఇంకే రాక్షస అన్నారు ఆయన మహాబుద్ధివంతుడు నాలుగు వేదిక టీకాకార పండితులు మరి రాజనీతిజ్ఞు ఆయన తపస్య చేసి శివునికి ప్రసన్న చేసి అంటా కఠిన తపస్య చేస్తున్నారు శివుడు ప్రసన్న అయితే ఏం కావాలంటే బలం కావాలన్నారు మూర్ఖుడు కైలాస అడగలే బలం కావాలంటే తథాస్తన్నారు శివుడు కైలాస ఎంత అంతా బలం కావాలంటే కైలాస అంటే ఒక ఒక స్టేటే మనీ ఒక రాజ్యమే దాని ఎత్తు ఎంత బలం కావాలంటే తథాస్తన్నారు బులా శంకర్ ఏ ఈ బులా శంకర్ ఎట్లా అంటూ ఉంటారా ఇది వచ్చింది లేదు చూడాలా అంట స్వామి ఎత్తి చూస్తా కైలాస కొండ కానీ అంట చూడు ఎంత తాక తెస్తున్నారు ఎత్తి చూపించినారు అంత బలం వచ్చింది మరి బ్రహ్మకి వాళ్ళ ఇష్టదేవు బ్రహ్మ బ్రాహ్మణ గురు బ్రహ్మ ఈ విభీషణ మరి రావణం ఇద్దరు బ్రహ్మకి ప్రసన్నం చేసి అమృత కోరినారు బ్రహ్మ ఇద్దరుకి అమృతం ఇచ్చారు ఇద్దరు తాగిన వాళ్ళ అమృతం అమృత తాగితే అమర్ అంటు మరి ఇంకో ఆయనకి భయమే లేదు అంత బలం ఉంది రాజనీతిజ్ఞ మరి అమృత తాగిన వాళ్ళు దానికే స్వర్గలోకంలో దేవీదేవతలకి అంతా ఓడిపించినారు అక్కడ నుంచి బంగారం తెచ్చి లంకలో పట్టణం కట్టుకున్నారు బంగారం అంటే ఆయనకి చాలా ప్రేమ చూడండి 1,00,000 కొడుకులు రావణాసురుడికి 125,000 మంది మనముడు 100,000 మందికి ఎంత ఉండాల్సింది ఒకరు కింద ఒకరు తపస్సా చేసిన వాళ్ళే చూడండి మరి ఈ రామాయణంలో యుద్ధం అంటే 10 రోజులు జరిగింది దాంట్లో 7 రోజు అన్నతమ్ములు పోయినారు లాస్ట్గా రాముడు బయట వచ్చినారు 3వ రోజు రామరాముడు యుద్ధం చూడండి లాస్ట్లో రాముడే పడిపోయినారు పడిపోయినారా మరి అమృత ఏం చేసింది ఎలా అంటే ఈ లోకద పేరే మృతలోకం సాయి లోకం ఎవరు పుట్టినారంటే వాళ్ళు సత్యవాళ్ళు కానీ అవతారు కానీ
తపస్వి కానీ మహాత్ములు కానీ మామూలు మానవుడు కానీ ఎవరు ఈ శరీరంలో వచ్చినారంటే వాళ్ళు సత్య వాళ్ళే. దానికి ఆయన సత్యల్సింది ఎక్షత్ర రాజ్యం చేసేవాళ్ళు దేవి దేవతలు ఆయన భయానికే కంపాయం మా నడుపుతుండే. మరి అట్లా రావణాసురుడు మూరే రోజు యుద్ధంలో పడిపోయినారు. మరి ఎక్కడ ఉంది? మరి కోతిలు ఏం చేస్తున్నారు? ఏ ఈ పది తెలకాయ పురుగు కోతిలు ఎవరు? దేవతలు. రామ్కే రామ్ ఈ విష్ణు రామ్ అవతారం ధరించిన చిన్నకే ఈ శివుడు ఏమన్నారు? ఏ విష్ణువే పోతారు, నేను నేర్చుకోవాలి వాళ్ళ సహాయంకి. ఆ శివుడు హనుమాన్ ఆంజనేయ రూపంలో వచ్చిన. ఇంకో దేవి దేవతలు మేము ఎందుకు ఉండాలా? మేము పదము ఆ విష్ణుకే సహాయం చేస్తామా? వీళ్ళంతా పోతి రూపంలో వచ్చినారా? వీళ్ళే అంత దేవి దేవతలే చూసాకే వాళ్ళు పోతి. అట్లా వాళ్ళు వీళ్ళంతా గుంపు, దేవలోకం గుంపే. గుప్తంలో వచ్చినారు వీళ్ళంతా. అట్లా వాళ్ళే, లేకుంటే అవుతుందా వీళ్ళు గెలిచాకే? రావణాసురం తక్కువ కాదు. మరి ఇంద్ర జీత వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు అంతా కోతి రూపంలో వచ్చినారు. జాము అంత మరి బాలి సుగ్రీవ వీళ్ళంతా వచ్చింది అంతా దేవలోకం నుంచి. దానికే అంటున్నారు చూడండి అట్లా రావణాసురుడు ఆయన సత్యల్సింది. ఆయనకి అమృతం తాగినకి అహంకారం ఉండే. నాకు చంపే వాళ్ళు ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు పుట్టలేదు అంటుండే. అయితే పోయే ఒకరోజు పోయినారు చూడండి. దానికి ఈ లోకం పేరే మృత్యు లోకం, సాయి లోకం. ఎవరు పుట్టినారంటే వాళ్ళు సత్యవాళ్ళు. ఏం నిర్మాణం పడింది అంటే ఒకరోజు పడేది. దీనికి టైం ఉంటుంది 150-200 సంవత్సరాలు. ఒకరోజు ఇది అన్నీ పడిపోతుంది, సిమెంట్ అంతా మట్టి అయిపోతుంది. ఇవన్నీ శాశ్వతం లేదు. దాని కొరకే ఏం పుట్టింది అంటే నాశనం అవుతుంది. ఎవరు పుట్టినారంటే సత్య వాళ్ళు ఎవరిని కానీ అవతారు కానీ మానవుడు కానీ అందరు పోవాల్సింది. దానికే రావణ అంత రాజా, అంత సూర్యుడు, అంత తపేసి పత్తలేకపోయినారు. దాని కొరకే ఈ కాలం మరి మాయా అమృత లోకాంత ఇదే న్యాయం. రావణ సతే తిస కోటి సబ ఇక చత రాజ కరే నీతక బాంధి కూప మే డారే బావి సోచ మరే. మరి రావణాసుర పడిపోయినకే ఈ కోతిలో ఏం చేస్తున్నారో వీళ్ళకి తమాషా చూసింది. ఈ రావణ చాలా బాధించినారు మనకే, ఇప్పుడు బాగా టైం దొరికింది. దాని కాలు పది తలకాయ పొరుగు అంట కాలు కట్టి పగ్గం, కాలుకి పగ్గం కట్టి బావి, పెద్ద పెద్ద బావిలో ఇట్లా ఉల్టా వేసేది, తలకాయ తొట్టి వేసేది, ఇట్లా మును నీళ్ళలో వేసేది తీసేది, వేసేది తీసేది. వాళ్ళు నగది పైన అప్పుడు రావణాసురుడు అనుకుంటున్నారు చూడండి ఇదో టైం, ఓ టైం నేను పూతేస్తే వీళ్ళంతా పత్తలాగా ఇక్కడ పోయేవాళ్ళు దేవి. ఈరోజు వాళ్ళు నాకు ఇట్లా చేస్తున్నారా, నా టైం ఇట్లా వచ్చింది చనిపోయేప్పుడు ఇవన్నీ జరిగింది. బాబీ సోచు మరి
కి ఎట్లా టైం వస్తుంది అంటే మృతక బాంది కూప మేడారే బావి సోచ మరే హరి చంద ఐసె బహే రాజా డోమ గర పానీ బరే. మరి సూరదాసు రాస్తున్నారు, చూడండి, రాజా హరిశ్చంద్ర సత్యుగంలో పుట్టిన వాళ్ళు. సత్యుగంలో రూపాయి రూపాయి సత్యమే, ఎలా అంటే జీవి నిర్మల్ ఉంటుంది, కర్మమే ఉండాలి, మనస్సు గ్లాస్ లాగా నిర్మల్ ఉంటుంది, దానికి 100,000 సంవత్సర ఆయుష్ ఆత్మకు, ఒక మానవకి 100,000 సంవత్సర ఆయుష్, 10,000 ఏనుగోబలం మనసు, 10,000 ఏనుగోబలం ఉంటుంది, మరి అంత తాకత్ ఉంటుంది. మరి రాజా హరిశ్చంద్ర సత్యుగంలో పుట్టిన వాళ్ళు, ఆయన రూపాయి సత్యమే ఉంది ఆ కాలంలో, ఆ పద్దాలు ఆడలేదు. విశ్వామిత్రుడు అబద్ధాలు ఆడిపియాలంటే చాలా ప్రయత్నం చేస్తున్నారు, అయితే ఆయన అబద్ధం ఆడలేదు. రాజభ్రష్ట అయినారు. మరి నాకు నీవు రుణం ఉండవు తీరసాలంటే భార్య అనుకొని కొడుకుకి అనుకొని తాను కాశీలో పోయి మసాన్ కావలి వాళ్ళకి అనుకొని తన శరీరం అన్ని డబ్బు తెచ్చిస్తున్నారు. అయితే స్వప్నంలో వచ్చి రాజ్యం అడిగినకే అనలేదు స్వామి నేను ఇవ్వలేదంట, ఇచ్చినాం స్వామి. స్వప్నంలో వచ్చి అడగనారు, పద్దున వచ్చి రాజ్యం నాది అంటారు విశ్వామిత్రుడు. ఆయన అనుకోవచ్చు, ఎప్పుడు స్వామి నేను నీకు ఇచ్చినాము అనలే, స్వప్నములు ఇచ్చినారు. అయితే పద్దున వచ్చి నాది అంటున్నారు, ఇడిచిపెట్టారు రాజ్యం. మీకు అప్పు ఉంది అంటారు, నాకు ఇచ్చే దానం మీకు వీలేదు, ఇక్కడ పెట్టినాము, ఖజానాలో ఉంది స్వామి. లేదు లేదు, అవన్నీ నాది నాది, నీది కాదు అది ఖజానా, నీవు ఇవ్వాల్సింది కాదు స్వామి. చూడండి ఎంత కష్టం, భార్య అమ్మి, కొడుకుకి అమ్మి, తన శరీరం సాన నడస వాళ్ళు కావలి ఉండే వాళ్ళకి అడిగి వాళ్ళు పెట్టింది తిని మసాన్ కావలి ఉంది, ఎంత బాధపడినారు. ఎందుకో ఈయన ఎనికి పడినారు విశ్వామిత్రుడు, అబద్ధాలు ఆడిపియాలి ఆడలే, లాస్ట్కే గెలిపి అవుతాయి సత్యం. హరిశ్చంద్రులే గెలుతున్నారు, విశ్వామిత్రు 60,000 సంవత్సరాల తపస్య చేసిన వాళ్ళు యోగి సిద్ధపురు పోలిపోయినారు. ఆయన తపస్య పవర్ అంతా ఇంకా ఇచ్చి పోవాల్సింది. చూడండి సత్యం, దాని కొరకు ఏంటో సత్య సమాన తపస్య లేదు, అబద్ధాల సమాన పాపమే లేదు. దానికి సంత మతములో మనము మన చేతన అంతర్ముఖం కావాలంటే దీని నుంచి దూరం ఉండాలి. అబద్ధాలు చాలా డేంజర్, కించిత్ మాత్రం మనలో అబద్ధం ఉంటే పగల రాత్రి ధ్యానం చేస్తే చేతనంతర్ముఖం అయ్యండి. ఆ నాదము సత్యమే, గురువు సత్యమే, మీ ఆత్మ సత్య స్వరూపమే, మనము సత్యం కావాలి, అప్పుడు ఈ సాధ్యం అవుతుంది. కానీ
మనం ఇక్కడ అక్కడ రెండు కొట్టుకుంటే అయ్యలే, ఇక్కడ అబద్ధాలు ఆడేది అక్కడ ధ్యానం చేస్తారు, సాధ్యమే లేదు. పరమాత్మ సత్య స్వరూపం ఉన్నారు, గురువు సత్య స్వరూపం ఉన్నారు, నామం సత్య రూపమే ఉంది, మనం సత్య రూపం కావాలా అంటే ఎట్లయితుందా? నామస్మరణ చేస్తే, నామస్మరణ చేసుకుంటే మన పాపాలన్నీ తొలగిపోతుంది, మనసు నిర్మలమవుతుంది, మనలో ఆ బలం వస్తుంది, సత్య పైన నడిసే బలం వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్ దావ అంతా క్లీన్ అవుతుంది. సుమరణ నుంచి నామస్మరణ చేయకపోతే మనమే మనమే బయట నుంచి ఇడిసే ప్రయత్నాలు చేస్తే, నడిసే ప్రయత్నాలు చేస్తే సాధ్యమే లేదు. మనం ఏం చేయాలా? నామస్మరణ కట్టాలి. నామంలో పావులు ఉంది, అదే మీకు ఆ లైఫ్ చేస్తుంది, అదే మీలో ఆ పవర్ ఇస్తుంది, భక్తిలో ముందే పోయే పవర్ నామస్మరణ. దానికే మనం ఏం చేయాలా? నామస్మరణ పట్టాలి. తిరువాన్ నడిచేప్పుడు నామస్మరణ, అన్నం తినేప్పుడు నామస్మరణ, బస్సులో ప్రయాణం చేసేప్పుడు నామస్మరణ, సంసారంలో ఉండాల, అన్ని పని పాటు చేయాల, అయితే నామస్మరణ చేస్తాం. చూడండి మీలో మార్పు వచ్చేస్తుంది, మీ ఆచార విచార వ్యవహారాలన్నీ చేంజ్ అయిపోతుంది. ఒక నరుడే నారాయణ అయిపోతారు, ఒక మానవుడే మహాత్మా అయిపోతారు. అట్లా తాకత్ ఈ శరీరంలో ఉంది. అయితే దీని వీలు తెలియక ఒక దముడికి పారేసుకున్నాము. దముడి అంటే సంసారం, దముడి సుళ్ళు, దానికి నిజం అనుకొని ఇంత సుందర సమయం పాగొడుతున్నా. లాస్ట్లో ఏమవుతుంది? పశ్చాత్తాప. యావు సంసారకి నిజం అనుకొని నాది 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 పగల రాత్రి దాని రూపమై ఇంత అమూల్య సమయం గడుస్తున్నాము. ఆ సంసారం యోగ కాలే, ముందు యోగ అయ్యలే, అప్పుడో పోయేప్పుడు బాధ అవుతుంది. నేనంత అడిసిపెట్టుకుపోతున్నామంట తలకాయ కొట్టుకొని పోతారు. మరి అదే మనసులో పెట్టుకొని పోయేనుంచి దాంట్లో కొడుతారు. జహా ఆశ తా వాస, ఎక్కడ మన ఆశ ఉంటుంది ఆడే రావాల్సింది, ఎవరికి అడగదొద్దు. మన ఆశమే మనకి మోసం చేస్తుంది. ఈ లోకద మోహమే, ఈ లోకద ప్రేమమే మరి ఈ లోకానికి తొలగి వస్తుంది. దాని కొరకే ఆశ నామ దాస పెట్టుకోండి. ఈ లోకద వస్తుంది ఆశ వద్దు, ఇవన్నీ సుళ్ళు. మనకే మన ప్రారంభ కర్మలు పట్టే 4 దినాలకే దొరక వస్తువులు ఇవన్నీ, మంద కాదు. మీరు బాగా యోచన చేయండి, వచ్చే రోజు ఎట్లా వచ్చినా మనం అయిపోయిన శరీరం పైన బట్టన లేవు, ఉత్తు సేత వచ్చినాము. పోయేప్పుడో పోయేవాళ్ళు ఒత్తు సేతే పోతున్నారే, నాది నాది అనుకోండి ఏమో మోసుకుపోతారా? ఏం లేదు. చాలా ఇవన్నీ కాలు మరి మాయది వస్తువు. మనకే మన ప్రారంభ కర్మాలు పట్టే 4 దినాల వరకు వాళ్ళు ఇస్తారు. వాళ్ళ వస్తువులు ఇక్కడే వేసి పెట్టుకోవాల్సింది. ఎవరు తీసుకోపోలే, ఎవరు తీసుకోపోయేకేలే. పోయిన వాళ్ళతో నాది నాది అనుకొని బాధపడిపోయినారు. దాని కొరకే నామస్మరణ చేయండి. మంచి టైం దొరికింది, ఈ సమయం మరి మరి దొరకలే, నామస్మరణ చేయండి. ఈ సంసారం ఎన్ని జన్మల్లో మనం చేసుకువచ్చినాం, ఇవన్నీ కార్యం
ఎన్ని జన్మాల్లో చేసుకొచ్చినాము, యావ కార్యం చేయలేదంటే భక్తి. భక్తి చేసింటే ఈరోజు మేము సత్లోకంలో ఉంటుంటే. భక్తి చేయలే, నామస్మరణ చేయలే, పరమాత్మ నామస్మరణ. దాని కొరకే మహానుభావులు ఏమంటారు, సంసారంలో ఉండండి, మీకే దానికి రుణం ఉంది, చేసుకోండి, అయితే నామరూపమై సంసారం చేయండి. సంసార రూపమై సంసారం చేయద్దు, మోసమైపోవద్దు. నామస్మరణ చేస్తూ సంసారం చేయండి, ఇదే జన్మంలో ముక్తి. మరి మరి వచ్చే పనిలే ఇక్కడ. ఆత్మ పరమాత్మ దగ్గర వెళ్ళిపోతుంది, సత్లో సత్యంలో మరి మరి వచ్చే పనిలే. దాని కొరకే సూలదాసుడు చూడండి, మహానుభావులు ఎంత కష్టం పడి మనకి అన్ని బాణి రూపంగా జాగ్రత్త చేస్తున్నారు. వాళ్ళ కన్నంతా తీసి పారేస్తున్నారు. ఎందుకో, దేవుని కావాలా, పరమాత్ముడు కావాలా. మనం ఒక చిన్న త్యాగం చేసేకి, సంసార త్యాగం చేసేకి రాదా? లోపల త్యాగం చేయాలి, బయట నుంచి కాదు. బయట నుంచి అన్నీ చేసుకున్నాడ, లోపల ఏం బేక్ లేదంటూ ఉండాల. గురువే నీవే కావాల, నామమే కావాల అంటూ ఉండాల. బయట వచ్చి అన్ని చేయాల. ఈ కార్యం ఆ కార్యం రెండు కార్యం జరగబోతా ఉంటుంది. హరిచంద్ర మగర పాని బరే భారత మే బరువి కే అండా ఘంటా టూటి పరే. మరి సూరదాసు లాట్లు ఏమంటున్నారు, భారత్ మే బరువి కే అండా ఘంటా టూటి పడే. బరువి అంటే ఒక రామ్ సిల్క. అయ్యో, మహాభారత్ జరిగేప్పుడు ఒక మాన పైన ఆ మహాభారత్ యుద్ధ మైదానంలో ఒక మాన్ ఉండే, దాంట్లో బొచ్చు రామ్ సిల్క గుడ్డు పెట్టింది. అది ఇది యుద్ధం ఒకరోజు జరగలేదు, 18 రోజులు. మరి ఆ దాంట్లో ఈ యుద్ధం జరిగేప్పుడు ఆ గలాటాకే బాణం అంతా వస్తూ ఉంది, పోతా ఉంది. దాని దీనికే అంత పక్షి వెళ్ళిపోయింది, పారిపోయింది. అది ఎక్కడ పోతుందా? అది నిదానంగా పండైంది, ఆ గుడ్డు కింద పడింది. కింద పడితే ఎన్ని ఏనుగులు పారొస్తా ఉంది, గుర్రం పారొస్తా ఉంది, గుర్రం బండిలు పారొస్తా ఉంది. అది ఒక ఏనుగు పెద్ద గంట కట్టింటే అది ఇరుకు దానిపైన పడింది. చూడండి, ఓ 10 రోజులు యుద్ధం జరిగింది, అది లోపల ఉంది. ఆ గంట దానికి రక్షణ. 10 రోజులు యుద్ధం జరిగింది, దాంట్లో బరువుకి అంద గంట టూటు పడే, ఆ గంటకే కింద ఆ గుడ్డు ఉంది. మరి ఎవరో గంట ఎత్తేనే అది వెళ్ళిపోయింది, దానికి రెక్క ఎక్కువ చేసింది వారం లోపలే. చూడండి, ఎందరో చచ్చినారు, ఎన్ని కుటుంబాలు పోయింది, అయితే అది యుద్ధంలో 10 రోజులు ఉంది, దానికి ఏం కాలే రాత. కాపాడే వాళ్ళు దాన్ని కాపాడినారు, దాని తల్లిదండ్రులు లేవు. అయితే అది ఉంది మాత్రం. చూడండి ఎట్లాగ రక్షణ జరుగుతుంది.
భారత మే బరుయికే అండా గంటా టూటి పరే దీన లోక కర మన కే బస మే జో జో జనమ దరే. మరి అదే తులసి సూర్దాస్ అంటున్నారు, ఈ మూడు లోకాల్లో జీవు అన్ని కర్మ ఆధీనంలో ఉన్నారు. మనమే కాదు, దేవీ దేవతలు సహే వాళ్ళ కర్మ బంధనంలో ఉన్నారు. మనం మృతులకంలో ఉండొచ్చు, వాళ్ళు స్వర్గం కైలాసం వైకుంఠంలో ఉన్నారు. అక్కడనే ఇక్కడ ఎవరు అక్కడ ఉండేవాళ్ళు, మనం ఉండవాలి. ఇక్కడ పెద్ద పెద్ద తపస్యాలు కూర్చొని వాళ్ళ తపస్య పరిపూర్ణమైతే విష్ణు భక్తుడికే వైకుంఠం తొలగిపోతారా, శివ భక్తుడికే శివుడు కైలాసంలో తొలగిపోతారా, వేరే మంత్రాల తంత్రాలు దేవీదేవత భక్తులు తపస్య చేసి పూర్ణ అయితే స్వర్గానికి పోతారా? విత్ స్టేట్ ఉంది. ఆ తపస్య పవర్ ఉండేవారికి అక్కడ వాస. ఎప్పుడు తపస్య చేసిన పవర్ సమాప్త అవుతుంది, అక్కడ నుంచి మరి మృత లోకానికి పంపిస్తారు. మృత లోకంలో జీవి వచ్చి 84 లక్షలు జీవరాశి, దానికి ఇట్లా వాళ్ళు చుట్టుకొడతారు. వాళ్ళ కర్మాధీనంలో మనం అనుకుంటాం ముక్తి ధామం ఉంది. స్వర్గమే కోటి కైలాస ముక్తి ధామం కాదు. ఇక్కడ మనం స్థూల శరీరంలో ఉన్నామో, అక్కడ వాళ్ళు సూక్ష్మ శరీరంలో ఉన్నారు, లింగ శరీరంలో ఉన్నారు. అయితే ఎక్కడ వరకే శరీరం ఉంది, అంతవరకే ముక్తి లేవు. శరీరం బ్రహ్మ వరకే ఉంది, కారణ శరీరం. సర్వతల కమలములో సూక్ష్మ శరీరం, అంతవరకే ముక్తి లేదు. ముక్తి ఎక్కడ? పారబ్రహ్మం ముక్తి పద్ అంటే అక్కడ పోయే వాళ్ళు ఎవరు? సద్గురు కృపావాలి యోగిలు పోయేకి అయ్యలే, జపి తపీలు పోయేకి అయ్యలే, సద్గురు కృపావలన పారబ్రహ్మంలో పోవచ్చు, సత్లో సత్కండంలో పోవచ్చు, గురు కృప కావాలి. తీన లోక కర మన కే బస మే జో జో జనమ దరే దస అవతార బావీ కే బస మే సూర సురతీ ఉబరే. మరి అదే మాట అంటున్నారు, అవతారులు ఉన్నా కర్మ అధీనంలో ఉన్నారు. సూర సురత్ ఉబరే ఎవరికైనా కామిల్ మోర్సిద్ సద్గురువులు దొరికిపోయినారు. వాళ్ళ కృప వలన ఈ చేతన అంతర్ముఖమైంది, మూడో కన్ను తెరిసింది, నామం నాదం ప్రకటమైంది, వాళ్ళు ముక్తయింది. దాని కొరకే నామం తీసుకునే మన డ్యూటీ సమాప్త కాలేదు. ఇప్పుడు పిల్లోడు నామం రాపిస్తారు స్కూల్లో, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిల్లోడు, వాళ్ళ జవాబుదారీ ఆ రోజు నుంచి ఎక్కువ అవుతుంది. నామం రాపించింది, 2 సర్కిల్ విడిచిపెట్టాలా, తల్లిదండ్రులకి వాళ్ళ ప్రేమ విడిచిపెట్టాలా, స్కూల్లో పోయి కూర్చోనాలా. ఆయన స్కూల్లో వచ్చేటకే ఆయన డ్యూటీ సమాప్తం, తర్వాత ఎవరి డ్యూటీ? స్కూల్లో వచ్చింది టీచర్ డ్యూటీ. ఓ పిల్లడు రోజు రోజు స్కూల్లో పోతే, వాళ్ళు ఫెయిల్ అయిపోతే చెడ్డ పేరు ఎవరికి? పిల్లోడికి కాదు, టీచర్కి. నా కొడుకు రోజు పోతారా? తల్లిదండ్రులు కొంచెం రోజు స్కూల్ పోతారు, ఎట్లా ఫెయిల్? మీరు చదువుతారని చెప్పలే, టీచర్ తప్ప. అలాగా మనము నామం తీసుకొని మన డ్యూటీ ఎక్కువ,
ఇప్పుడు రోజు 2.5 గంటల ధ్యానం చేసి లోపలికి రావాల. ఈ 6 చక్రాలు దాటి 7 చక్రం రావు, 3 కన్ను తెరుస్తారు. అక్కడే స్కూల్ ఉంది, గురు కూర్చున్నారు లోపల, దర్శనం ఇచ్చేస్తారు. గురు కృప వలన అనాథ నాథ్ జ్యోతి ప్రకటమైపోతుంది. ఇప్పుడు మన ఘటములో సీక్రెట్ ఉంది, అజ్ఞాన్ అజ్ఞాన్ రూపీ కల్ సీక్రెట్, అది సదాకాలకే దూరం అయిపోతుంది. గురు ప్రకటమైతే, జ్యోతి ప్రకటమైతే, కన్ను మూసుకుంటే వెళ్తారమే వెళ్తారు, కన్ను తెరిస్తే బయట వెళ్తారు. ఇప్పుడు కన్ను మూసుకుంటే సీక్రెట్ ఉండేది, బయట సీక్రెట్. దాని కొరకే సాధనం చేయండి, గురువుకి లోపల ప్రకటన చేయండి, అప్పుడు మీ డ్యూటీ సమాప్తం. గురువు లోపల ప్రకటన అయితే ఎప్పుడుకే ఆయన విడిచిపెట్టిపోయారు. నువ్వు అమెరికాకు పో గురువు చేత, మీరు అడవికి పోండి గురువు చేత, ఒక సెకండ్ గురువు నీకు ఇడుతాలే. ఈ సంసారంలో సహా ప్రతి ఒక్క జాగాలో గురువు మీకు సహాయం కావుతారు. గురువు లోపల ప్రకటన మరి లాస్ట్లోనే ఆయన వస్తారు, గురువే వస్తారు. ఎందుకు ఎందుకు రావాలా, గురువే వస్తారు, ఆయన డ్యూటీ ఉంది. దాని కొరకే సుమరణ చేయండి. ఎంత సరళ మార్గం మనకి సద్గురులు ఇచ్చినారు, దీనిలో కాయబట్టే రుద్రాక్ష లేదు. ఇల్లు వాకలు ఇడిచిపెట్టే పోయి ఆశ్రమంలో ఉండే పని లేదు, సంసారంలో ఉండుకొని చేసే పని. అయితే మనసు మోసం చేస్తుంది, వేరే పని అన్ని చేపిస్తుంది. నామసుమరణ ధ్యానం అంటే అయిపోయి కొందరు ఏమంటారు, ఏం చేయాలా స్వామి మనసే నిలబడలే, కొందరు నడాలని వస్తుంది, నిద్ర వస్తుంది, చాలా ప్రేమ లేదు. ప్రేమలాగా సప్పగా ఉంటే ఎట్లా మనసు నిలబడుతుంది? మనసు నిలబడాలంటే ప్రేమ కావాలి. ప్రేమ సంసార రూపమైందా, అక్కడ కట్టేస్తున్నాం. గురువు చరణములో లేవు, నామములో లేవు, మనసు ఎట్లా నిలబడుతుందా? దాని కొరకే మనసు నిలబడాలంటే దానికే ప్రేమ కావాలా. ఆ ప్రేమ సంసారం నుంచి తీసేయండి, గురు చరణంలో పెట్టేయండి. మరి నా గురు గురువు అనుకోని నామస్మరణం చేయండి, చూడండి ఎందుకు మనసు నిలబడాలి. సంపగా ప్రేమ సంసారంలో ఉంది, గురు చరణంలో లేవు, దానికే ధ్యానం జరిగేది. మనసు చంచలం అవుతుంది, బాధ తీసుకు దాని కొరకే నామస్మరణం చేయండి. నామస్మరణం చేస్తే గురు కృప దొరుకుతుంది, గురుకి సహాయం చేసే అవకాశం దొరుకుతుంది. గురు పుల్మాలి ఇక్కడే, ఆయన దగ్గర ఏం తక్కువలే. ఆయన ఇచ్చేకి తయారున్నారో తీసుకునేకే మన పాత్ర సరిలే, మనం ఆయన మాట వినలేదు. ఎవరు మాట వింటాం, మనసు మాట వింటాం, గురు మాట వింటాం. ఈడ ఇన్నవరకే సత్సంగం విడిచిపెట్టుకోండి, ఆడే మనసు మాటే. ఏ నడవ నడవ టైం అయిపోయా, ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇది చేయాలా అది చేయాలా, సత్సంగం పాయ. దానికి సోమనాథ్ మహారాజ్ అంటుంది, యాగది కుమారంద్రే ముందుకింత సుమార. మన బండి ముందుకు పోయేకింత ఎనిపోతా ఉంది. మరి ఎట్లాప్ప గురు కృప ఎవరిపైనా చేయాలా? మనం పగల రాత్రి సులు సంసార చింత చేసి ఇంత అమలు సమయం పాగొడుతున్నా. నా చింత గురు చింత లేవు, గురు ఎవరిపైన దయా చేయాలా?
నాన్న చింత ఉంటే తయారు చేస్తారా, సంసార చింత ఉంటే గురు దూరం అవుతారా, పండి సత్యండి అంటారు, మీ కర్మాలు మీకే. దాని నుంచి మనం బాధపడుతున్నాం. నామ స్మరణ చేయండి, గురువుకి నమ్మండి. నేను మరి మరి అనుకుంటాను చూడండి, నమ్మతే సమ్ము లేకుంటే దుమ్మె, నమ్మక రాకపోతే దుమ్మె, నమ్మతే సమ్ము గురు కృప దొరుకుతుంది అంతే. तीन लोक कर मन के बस में जो जो जन्म धरे दस अवतार बावी के बस में सुर सुरती उबरे राधा మేల్కుంటేది ఏళ్ళు రాధాస్వామి. ఇక్కడ 15 అయిపోయి ఎక్కువ 22 మేల్కుంటా, 22 మేల్కుంటా సత్సంగం, 29 నీలాంపల్లి, 29 నీలాంపల్లి ఉంటుంది. మీరంతా రావాలంటే వాళ్ళు కోరుకుంటారు. అది తీసుక బ్యాగ్ ఉంది.
బాబా కుట్టాలి.